ఈరోజు వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే సీతారెడ్డి. నల్లచెరువు మండలంలో వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభించిన డాక్టర్ బత్తుల వెంకటరమణ. గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి. ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలి. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తలుపుల మండలం పులతలవాన్లపల్లి నందు బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణం కోసం కదిరెడ్డి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి భూమి పూజ గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకొని సెల్ టవర్ ను మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ టవర్ నిర్మాణం ద్వారా తలుపుల మండలం పులతావాండ్లపల్లి గాండ్లపెంట మండలం తుమ్మలబైలు గొడ్డవెలగల పంచాయతీలో గల గ్రామాల ప్రజలకు ఈ సెల్ ఫోన్ టవర్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో ప్రభుత్వం అందజేస్తున్న 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకునేందుకు కూడా వీలు కానటువంటి పరిస్థితి ఉండేదని, ఈ టవర్ నిర్మాణం ద్వారా ప్రజల యొక్క ప్రాణాపాయ స్థితి నుండి రక్షించుకోగలుగుతామన్నారు. సెల్ టవర్ నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన వారందరినీ అభినందిస్తూ టవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పూజ చేయడం జరిగింది. దాదాపుగా 2 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల కోరిక, మరి సెల్ టవర్ లేకపోవడం, కవరేజ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మరి ఎన్నికల ముందు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా మరి ఈ సమస్యని ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం, మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి టవర్లు నిర్మించి సెల్ ఫోన్ కవరేజ్ ఇస్తామని చెప్పాం. మరి ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి గొడ్డువేలగల, తుమ్మలబైలు, అదేవిధంగా మరి పులతలవాండ్లపల్లి 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3 బిఎస్ఎన్ఎల్ టవర్లు వచ్చే నెల 2 నెలల్లో పూర్తిగా ఎరెక్ట్ చేసి నల్లచెరువు మండల బస్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత గీతా మందిరం వద్ద గల గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ పాల్గొన్న క్రీడాకారులను కరచాలనం చేసి అనంతరం వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దశరథ నాయుడు, శ్రీధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బహావుద్దీన్, ఆన్ఫర్, రాంకి, అంజీ, రెడ్డప్ప, సంపంగి, గోవర్ధన్, కల్లపల్లి శ్రీనా, నజీర్, రఫీక్, హనుమంతురెడ్డి, బాబురెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఫోనా రామ్గన్నా నల్లజెరువు మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ని ఒక 3 రోజుల ముందరే చాలా ఘనంగా కదిరి నియోజకవర్గంలో, ముఖ్యంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ చేసి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, తర్వాత కదిరి పట్టణంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరూ కలిసి ఆ రోజు కదిరిలో ఒక ఘనమైన ర్యాలీ చేసి ఈ యొక్క టోర్నమెంట్ను స్టార్ట్ చేశాం. ఆ టోర్నమెంటు మొదటిగా ఈరోజు కదిరి రూరల్లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు మన నల్లజెరువులో కూడా స్టార్ట్ చేశాం. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశము మన ఎవరైతే గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్, డిఆర్ఓ కొండయ్య, గిరిజన సంక్షేమాధికారి మోహన్ రావు,
డీసీహెచ్ఓ తిప్పి నాయక్, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, జెడ్పీటీసీ మెంబర్ రాధాబాయ్, ఇన్ఛార్జ్ జిల్లా మలేరియా అధికారి కులాయపు నాయక్, డివిజనల్ ఎస్ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాంప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదివాసీలు ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి, అందరూ బాగా చదవాలి, చదువుతోనే తలరాత మారుతుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది, గిరిజనులు ఎంత బాగా చదివితే భవిష్యత్తు అంత బాగా మారుతుంది, చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పుడు వారు మరో 10 మందికి సహాయం చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది, చదువు కేవలం సంపాదన కొరకే కాదు భవిష్యత్తు తరాలను ముందుకు నడిపిస్తుంది, గిరిజనులు వారి హక్కుల సాధనకు కృషి చేయాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా చాలా చోట్ల విద్య వైద్యానికి గిరిజనులు చాలా దూరంగా ఉన్నారని, అవన్నీ మీకు చేర్పించాలని, మీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాలతో పాటు అనేక పథకాలు ముఖ్యమంత్రి అమలు చేయడం జరుగుతుంది, వీటన్నింటిని మీరు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలి, మా దృష్టికి వచ్చిన గిరిజనుల సమస్యలన్నీ 100% పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ కూడా గిరిజనులకు సంక్షేమమని కాకుండా తండాలలో నెలకొంటున్న సమస్యలు వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్ నందు గిరిజనుల సాంప్రదాయాలకు సంబంధించిన గొప్ప ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్టీ కులాలలో యానాదులు ఎంతమంది ఉంటారో వారిని గుర్తించడానికి త్వరలో ఎస్టీ కమిషన్ నుంచి ప్రతినిధులు జిల్లాలోని క్షేత్రస్థాయిలో తిరిగి యానాదులను గుర్తించి నివేదికలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముదుగుబ్బ పరిసర తండాలలో నేనే స్వయంగా పరిశీలించి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య, శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కొరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం 9వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ నాయక్, ఆనంద్ నాయక్, కళా నాయక్, అజయ్ నాయక్, డిఆర్డిపిడి నరసయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గత ప్రభుత్వాలు గిరిజనులు నిర్లక్ష్యం చేయడం వల్ల, గత ప్రభుత్వాలు సంక్షేమాన్ని అంటే పట్టించుకోకపోవడం వల్ల గిరిజన ప్రజానిక నీటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి ఇవన్నీ కూడా గిరిజన ప్రజలకు అందించడానికి పనిచేస్తా ఉంది. అందులో ఇవాళ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కూడా అదే కారణం. అంటే రాజకీయాలకి, పార్టీలకి, ప్రాంతాలకి, జెండాలకు, అజెండాలకు అతీతంగా ఒక కమిషన్ ఉంటే ఆ ప్రజలకు ఎక్కడైనా ఆపదు వస్తే, కష్టాలు ఎదురైతే, వాళ్ళకి ఎక్కడైనా కూడా చట్టపరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఈ కమిషన్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని ఊరువాయి రోడ్డులో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతూ ఉండడంతో మండల ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, పాదాచార్యులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదే రోడ్డుపై అధికారులు, నాయకులు వెళ్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ మాజీ జెడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లచెరువు బస్టాండ్ నుండి ఊరువాయి పోయే రోడ్డు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఎన్నో గుంతలు పడి, ఆ గుంతలు పూడ్చేదాన్ని కూడా శక్తి లేకుండా ఉందో ఏమో కానీ చాలా వాహనాలు, టూ వీలర్లు మొత్తం ఇబ్బంది పడి ఇక్కడ పడేది లేచేది. అందుకే ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినారు, నేను ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదు, ఇబ్బందులు పాలవుతున్నారు, ఈ బండిలు చూస్తే మీకే అర్థమవుతుంది, మీరు వచ్చి కనీసం అంటే ఎమ్మెల్యే కూడా చెప్పినాను నేను, గుంతలన్నా పూడ్చండి అని, అది కూడా పూడ్చలేకున్నారు, అది ఏమి అర్థం కాల. గుంతలు నల్లచెరువు నుండి పోయే వరకు, బూరుబాయి పోయే వరకు కనీసం అంటే 400-500 గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు దాటుకొని వచ్చి రావాలంటే ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు పాప ఇబ్బందులు పడి దాటుకొని వస్తున్నారు. టూ వీలర్లు అంతా, ట్రాక్టర్లు, ఆల్విన్లు, ఆటోలు చాలా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు కూడా, దాన్ని దయచేసి మీరు ఆ గుంతలన్నా